జగన్మోహన్ రెడ్డి గారికి క్యాపిటల్ అంటే రాజధాని పరిపాలన పరిపాలన కేంద్రం. చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు, ఆయన అనుయాయుల పెట్టుబడులు, ఆయన మద్దతుదారుల పెట్టుబడులు, ఆయన కావలసిన వాళ్ళ పెట్టుబడులు అన్నీ కూడా అమరావతిలో పెట్టడం వల్ల అసలు ఆయన జీవితంలో ఎప్పుడు పడినంత మదనం, వేదన, బాధ, కష్టం, కన్నీళ్లు అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఆయనలో. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదు ఆయన. రాష్ట్ర విభజన సమయంలో కూడా బహుశా ఆయన ఇంత వేదన గురైనట్టు చూడలేదు నేను. కేవలం వారి పెట్టుబడులు ఉన్నాయి, వారి క్యాపిటల్ అక్కడ ఇరుక్కుపోయింది అన్నట్టుగా, అమరావతికి ఎక్కడ నష్టం జరుగుద్దు అన్నట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. 29 గ్రామాల్లో ఒక ఉద్యమాన్ని పుట్టించే కార్యక్రమం చేస్తూ దాన్ని దేశానికి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నోరు తెరిస్తే అబద్దాలు, నోరు విప్పితే అభూత కల్పనలు. అలా చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, చేతి నిండా నాకు పని దొరికింది, ఈ రాజధాని అంశాన్ని పట్టుకుని మళ్ళీ ఏదో విధంగా పార్టీని బతికించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీకి మొన్న ఎన్నికల్లో, 6 నెలల క్రితం ఎన్నికల్లో ప్రజలు ఎంత గట్టిగా గుణపాఠం చెప్పినా, ఎలా బుద్ధి చెప్పినా సిగ్గు కూడా లేకుండా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇంతకుముందు ఏదైతే తప్పు చేశాడో ఆయన అదే తప్పు మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అసలు అమరావతి మీద మీకు ప్రేమ ఉండడం సహజం, మీ పెట్టుబడులు ఉన్నాయి, మీకు కావలసిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, మేము మీ ప్రేమను అర్థం చేసుకుంటాం, కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మీద మీ ద్వేషం ఏంటి అని అడుగుతున్నాను నేను. అమరావతి మీద మీకు ప్రేమ ఎందుకో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, మీకు ఒక ప్రేమ ఉంది, దాని మీద కన్సర్న్ ఉంది, అక్కడ ప్రజల మీద చాలా కన్సర్న్ ఉంది మీకు. స్వయంగా మీ కుటుంబంతో సహా వచ్చి వారికి మద్దతు తెలిపారు, మేము కాదనట్లేదు. మీ ప్రేమని ఇంతకుముందే మేము అర్థం చేసుకున్నాం. అమరావతి మీద అక్కడ పెట్టినప్పుడే మీరు ఎందుకు పెట్టారు, మీకేంటో ప్రేమ మాకు అర్థమైంది. కానీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల మీద, వెనకబడిన ప్రాంతాల మీద ఎందుకు ద్వేషం ప్రదర్శిస్తున్నారని అడుగుతున్నాం. ఇది తప్పు కాదా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం ఉత్తరాంధ్రాకి హెడ్ క్వార్టర్ లాంటిది, అటు కర్నూలు మొత్తం రాయలసీమలో ఒక ప్రధానమైన కేంద్రం. ఈ రెండు ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని ఒక చర్చకి దారితీసినప్పుడు దాని మీద ప్రభుత్వం కూడా ఏ విధంగా చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నప్పుడు దానికి ఒక మంచి సలహా, ఒక మంచి సూచన ఇవ్వడం మానేసి తెల్లారి లేచింది మొదలుకుని శోకాలు పెడబొబ్బలు పెట్టుకుంటూ అసలు ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక స్పృహ ఉందా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు ద్వేషం ప్రదర్శిస్తారు? ఏం విశాఖపట్నంలో అభివృద్ధి జరగద్దా? శ్రీకాకుళంలో అభివృద్ధి జరగకూడదా? అనంతపురంలో అభివృద్ధి జరగకూడదా? కర్నూలులో అభివృద్ధి జరగకూడదా? మీరు చెప్పిన ప్రాంతం, మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేయాలా? మీరు వేసిన అంచనాల ప్రకారం 109,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఆ 29 గ్రామాల పరిధిలో ఉన్న ప్రాంతంలోనే పోయాలా? ఏ మా తూర్పుగోదావరి జిల్లాకో, ఈ పశ్చిమగోదావరి జిల్లాకో, పక్కనున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకో, అటు ప్రకాశం, అటు నెల్లూరుకో ఏం ఎక్కడా అభివృద్ధి చేయాలని అవసరం లేదని మీరు అనుకుంటున్నారా? తాగునీటి అవసరాలు లేవనుకుంటున్నారా? సాగునీటి అవసరాలు లేవనుకుంటున్నారా? విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని మార్పులు చేయాల్సిన బాధ్యత లేదని అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే కూడా 100,00,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు పడుతుందా? తమరే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి దుకాణం సర్దేశారు, 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను విస్మరిస్తారని ఒక ప్రశ్న లేవనెత్తి దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత లేదా? ఆ బాధ్యతని ప్రభుత్వం పరిశీలిస్తున్నప్పుడు ఈ విధంగా బురద జల్లడం మీకు భావ్యమా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా దిగజారిపోతున్నారని ప్రశ్నిస్తున్నాను నేను. సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు చెప్పండి. విశాఖపట్నం వెళ్లి
నడిబొడ్డు మీద నిలబడి ఇక్కడ ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని తీసుకొస్తే నేను వ్యతిరేకిస్తానని దమ్ముంటే చెప్పవయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నామని. కర్నూలు నడిబొడ్డు మీద నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను వ్యతిరేకం, ఇక్కడ హైకోర్టు లేకపోతే ఇక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ పెట్టాల్సి వస్తే దాన్ని నేను వ్యతిరేకిస్తానని అక్కడ చెప్పే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారు మీకని అడుగుతున్నాను నేను. అమరావతి మీద మీకు ఎందుకు ప్రేమ అనేది ప్రజలందరికీ మీరేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఆలు లేదు చూలు లేదు ఇలాగ ఒక చర్చ ప్రారంభమైనట్టు మీరు రోడ్లెక్కి జనాలందరినీ రోడ్లెక్కిచ్చి ఎలా ప్రచారం చేస్తున్నారో, మీ ప్రసార మాధ్యమాల్లో ఏ విధంగా చూపిస్తా ఉన్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉంటుందంట. చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, గిచ్చగిచ్చ గిచ్చగిచ్చ లాడిపోతున్నాడు. ఇలాగా అమరావతిలో రాజధాని ఉంటుంది, లెజిస్లేటివ్ రాజధాని వరకు ఉంటుంది, మిగతా ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయడానికి పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని ఒక ప్రతిపాదన వచ్చిన వెంటనే నాకు మాయలు పకీరు కథ గుర్తొస్తుంది. ఆయన ప్రాణం చిలకలో ఉంటే అది ఎవరో పట్టుకున్నాడు, ఇక్కడ పిల్లలు వణికిపోయేవాడు అంటే. అలాగా అమరావతిని ఇలా టచ్ చేస్తే కంగారు పడిపోతున్నాడు. రోడ్ ఎక్కి ధర్నాలు శాపనార్థాలు. చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ఓ విషయం చెప్పబోతా ఉన్నాను, భాషని అదుపులో పెట్టుకోండి. మీ సీనియారిటీకి మీరు వాడే భాష తగదని చెప్తున్నా, మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి మీరు వాడే భాష ఏమాత్రం తగదు చంద్రబాబు నాయుడు గారు అని ఒక సలహా ఇస్తున్నా నేను. మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఉన్మాది అంటాడు. ఉన్మాది ఉన్మాది అని బాటి మాటి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికార ఉన్మాది ఎవరు అని అంటే ఈ దేశం మొత్తం మీద ఎవరి వైపు వేలెత్తి చూపిస్తుందో మీకు తెలుసా అని అడుగుతున్నాను. అధికార ఉన్మాదంతో కాదా ఎన్టీ రామారావు అని మీరు కోల్దోసిందని అడుగుతున్నా. అధికార ఉన్మాదంతో కాదా కుటుంబం మొత్తాన్ని మీరు రోడ్డు పాలు చేసిందని అడుగుతున్నా. అధికార ఉన్మాదంతో కదా ఇవాళ ఓటు నోటు కేసు తెచ్చుకుని నెత్తి మీదగా తెచ్చుకుని ఇవాళ రాత్రి రాత్రి పెట్టి బేడ సర్దుకుని హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేసింది చంద్రబాబు గారు అని అడుగుతున్నా. అధికార ఉన్మాదంతో కాదా మీరు ఈ రాష్ట్ర విభజనకి ప్రధాన కారణం అయింది అని అడుగుతున్నా. ఈ రాష్ట్ర విభజన సమయంలో అందరికన్నా ముందు 2008లోనే మీ పార్టీ పొలిట్ బ్యూరోలో మీరు తీర్మానం చేసి ఆ రోజు రెండు ప్రాంతాలకి నాకు రెండు కళ్ళు రెండు నాలుగులు అన్నట్టుగా మీరు మాట్లాడి ఆ రోజు మీరు చూపించింది ఉన్మాదం కాదా అని అడుగుతున్నా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు, తప్పుడు భాష. ఎవరో మీ పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్త చిన్న స్థాయి నాయకులు మాట్లాడినట్టుగా మీరు కూడా మాట్లాడితే మీకేం విలువ ఉంటుంది చంద్రబాబు అని అడుగుతున్నా. మీకు కనీసం ఒక్కసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మాట్లాడిన మాటలన్నీ మీరు ఒకసారి పునః పరిశీలించుకోండి, సమీక్షించుకోండి. మీకే అర్థమవుతుంది ఎక్కడ మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో. బీసీజీ నివేదికని బయట పెడితే ఆ నివేదికలో అంశాలు చెబితే విజయకుమార్ అనే ఒక దళిత ఐఏఎస్ అధికారిని పట్టుకుని ఏం మాట్లాడారు మీరు? మీ అహంభావం కాదా అని అడుగుతున్నా. అంత అహంభావమా? ఒక ఐఏఎస్ అధికారి అధికారిక నివేదికని బీసీజీ నివేదికని ఇచ్చి ప్రభుత్వం ఇస్తే దాంట్లో ఉన్న అంశాన్ని చెబితే అధికారిని ఎంత చులకనగా మాట్లాడారు. ఇది మీ సీనియారిటీకి తగ్గుతుందా చంద్రబాబు నాయుడు? ఒకసారి వెళ్లి పడుకుని రాత్రిపూట ఆలోచించుకోండి. దాన్ని ఏమంటారు ఉన్మాదం అనరా. మీరు వాడిన భాషని ఒక దళిత ఐఏఎస్ అధికారిని పట్టుకుని మీరు మాట్లాడిన భాషని ఉన్మాదం అనరా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విధంగా దిగజారిపోతున్నారు, దిగజారుడు భాష మాట్లాడుతున్నారు? మీకేమి ఒక్కసారి వెనక్కి తీసి చూసుకోవాలన్న ఆలోచన రావట్లేదా? బాధ ఆవేదన, వేల ఎకరాలు లక్షల కోట్లు కళ్ళ ముందు కనిపిస్తుంది అనుకుంటే ఏదో సినిమాలో గ్రాఫిక్స్ ఇలా కూలిపోయినట్టుగా కూలిపోతున్నట్టుగా మీ బాధ భావన. అక్కడ అమరావతి తీయట్లేదయ్యా స్వామి, అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది కానీ అది లెజిస్లేటివ్ క్యాపిటల్ గా పరిమితి విధిస్తారు, దాని పరిమితిని కుదిస్తారు. మిగతా చోట్ల మిగతా ఎక్స్పాండ్ చేస్తామేమో అని ఒక ఆలోచన చేస్తేనే మీరు వణికిపోతున్నారు. అలా అమరావతిలో రాజధాని ఎత్తేస్తున్నారని ఎవరు చెప్పాడు? అమరావతిలో రాజధాని తీసేస్తారని ఎవరన్నా చెప్పారా? ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు? ఎందుకు మీరు ఉలికి పడుతున్నారు? మీ ఉలికిపాటు ఇవాళ రాష్ట్రం మొత్తానికి మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తున్నారు. అదిగో అదిగో చంద్రబాబు నాయుడు ఆయన సొంత మనుషులు కలిపి అక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టుకుని దాన్ని సంపాదించుకుందాం అనుకున్నారు.
తీరా జగన్ గారు ఏదో మారిస్తే కుప్ప ఊడిపోతామని భయంతో వణికిపోతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. రండి గ్రామాలకు వచ్చి చూడండి, తెలుస్తుంది. నిజమే, కళ ముందు సృష్టించుకున్న సంపద కరిగిపోతుందేమో అని పండగలు లేవు, పబ్బాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నాం. మరి పోలవరం గిరిజనుల భూముల్ని తమరు లాక్కున్నప్పుడు, పట్టిసీమలో రైతులు భూముల్ని రాత్రి లాక్కున్నప్పుడు, నిన్నటి వరకు పురుషోత్తపట్నంలో ఎత్తిపోతల పథకం తీసుకున్న భూములకి పరిహారం ఇవ్వనప్పుడు మీకేమనిపించలేదా? బయటకు వచ్చి వారి పక్షాన నిలబడాలని మీకు కానీ మీ అనుయాయులకు కానీ ఎవరికి ఆలోచన రాలేదా? అసలు అమరావతి గురించి ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడారు మీకు తెలుసా? ఈ రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ అంటే ఎస్ఓఎన్ సన్, చంద్రబాబు సన్ రైజ్ అవుతున్న స్టేటే తప్ప సన్ రైజ్ కాదని చెప్పాడు అమరావతి గురించి ఆయన. కావాలన్నా దగ్గర వీడియో ఉంది, చూపిస్తా. తమరికి ఇచ్చిన సర్టిఫికెట్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు ఏం సామాన్యమైన సర్టిఫికెట్లు కాదు, అసామాన్యమైన సర్టిఫికెట్లు ఉన్నాయి తమరికి. మీ భోగవతం ఎవరికి తెలియదు అనుకోవద్దు. సెక్రటేరియట్, సీఎం కార్యాలయం, కొద్దిగా పరిపాలనా కేంద్రం అంతా కూడా విశాఖపట్నంలో ఉండే బాగుంటుందేమో అని ఒక ఆలోచన చేస్తేనే ఇంత బాధపడిపోతుంది. ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్లో నేనే కట్టానని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి, హైటెక్ సిటీ కట్టడం కోసం చుట్టూ ముందే భూములు సమకూర్చుకుని తమ బంధువులతోని తమకు కావలసిన వాటితో భూములు కొనిపించుకుని ఒక మోడ సాపరండి చేసి పెద్ద ఎత్తున సంపద సృష్టించుకుని అదే ప్రయత్నం అమరావతిలో చేసి సక్సెస్ అయ్యామని కళ్ళకంటున్న సమయంలో ప్రజలిచ్చిన తీర్పుకి బొక్క బోర్ల పడినట్టుగా అయ్యి మళ్ళీ ఇప్పుడు తిరిగి వెనక్కి చూసుకుంటే ఏమో దెబ్బతగులుతుందేమో అని భయపడిపోయి కంగారు పడిపోతా ఉన్నాడు. అంత కంగారు వద్దు చంద్రబాబు. రైతులకి అన్యాయం చేసే మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ ఒక్క రైతు ఈ రాష్ట్రంలో కన్నీరు పెట్టకూడదనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. అలాంటప్పుడు రైతుల్ని గాలి కుదిలేస్తారని ఎలా అనుకుంటున్నారు? చిత్రం ఏంటంటే ఈ దేశంలో నాకు తెలిసి, మనందరికీ తెలిసి భూములు లాక్కుంటుంది ప్రభుత్వం అనే ఉద్యమాలు జరిగినాయి. ఏదో ఒక అవసరం కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తుంది, మాకు అన్యాయం జరుగుతుందని ఉద్యమాలు జరిగినాయి. కానీ ఫస్ట్ టైం రివర్స్లో భూములు ఇచ్చేస్తారేమో మాకు ఇవ్వద్దు ఇవ్వద్దని ఉద్యమాలు జరుగుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. భూమి వెనక్కిస్తారేమో ఇవ్వడానికి వీల్లేదు, భూమి మీ దగ్గర పెట్టుకోవాలని ఉద్యమాలు చేస్తారు, రాజధాని ఇక్కడే ఉంచాలని ఉద్యమాలు చేస్తున్నారు. పాపం నిజంగా రైతులు, అక్కడ నిజమైన రైతు, ఒక ఎకరం అరెకరం కోల్పోయిన రైతు బాధను అర్థం చేసుకుంటాం. ఈ ప్రభుత్వం ఆ రైతులకి సంపూర్ణమైన న్యాయం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ తాపత్రయం, ఏంటి ఈ బాధ, ఏంటి ఈ కష్టం, ఏంటి అని అడుగుతున్నాను. నేను మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి దేనికైనా. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, ఆ తర్వాత మీరు వేసుకున్న నారాయణ కమిటీ నివేదిక, ఇప్పుడు జిఎన్ రావు గారి కమిటీ నివేదిక, ఆ తర్వాత బీసీజీ నివేదిక, ఇప్పుడు హైపవర్ కమిటీ వేశారు. ఈయన ఏం మాట్లాడుతూ ఉంటాడంటే జిఎన్ రావు గారి గురించి చాలా చులకనగా మాట్లాడాడు. మధ్యన జిఎన్ రావు గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, గుంటూరు జిల్లాకి 4 సంవత్సరాల పాటు కలెక్టర్గా పనిచేసిన ఆయన, రిటైర్ అయిన తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలకి సలహాదారుడిగా ఉన్న వ్యక్తి, వివిధ దశల్లో వివిధ హోదాల్లో మన కాకినాడలో కూడా ఇక్కడ ఎరువుల కర్మాగారాలు అయ్యి వచ్చినప్పుడు ఆయన పనిచేసిన తీరు గురించి ఇప్పటికీ అందరూ చెప్తారు. ఆయన పట్టుకుని ఎంత చులకనంగా జిఎన్ రావు ఎవడు, అతని కమిటీ ఏంటి? అవును మరి ఐఏఎస్లు లేకపోతే విజయ్ కుమార్ గారు లాంటి దళిత ఐఏఎస్లు మీకు కనబడరు, నారాయణలు, నువ్వు వేసిన నారాయణ కమిటీలు ఎవరున్నారు స్వామి? మీ నారాయణ, గల్లా జయదేవ్, బేదా మస్తాన్ రావు, మొత్తం అందరినీ మనం కావాల్సిన వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన నివేదిక నీకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక కన్నా గొప్ప, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కన్నా గొప్ప. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఏం చెప్తా ఉన్నాడు చూడండి. బీసీజీ ఏంటి, ఇది చెత్త, ఏం చెప్తాడు, చెత్త పుట్టలో ఇలా ఏదో చెప్పాడు ఆయన. ఇదంతా కమిటీ రిపోర్టుల్ని భోగి మంటల్లో పడేయాలి. 7 నెలల ముందే ఈ రాష్ట్రంలో ప్రజలు భోగి మంటలు వేసుకున్నారు. ఆ మంటల్లో ఎవరిని పడేశారో మీకు తెలుసు, ఏ పార్టీని ఆ మంటలో తోసారో మీకు తెలుసు, ఎవరెవరు ఆ మంటల నుంచి బయట చిక్కుపోయి ఆహాకారాలు ఇంకా వినిపిస్తున్నాయో మీకు తెలుసు. ఇప్పుడు బీసీజీ నివేదికని భోగి మంటలు వేయాలి, నీకు నచ్చకపోతే భోగి మంటల్లో వేస్తావు.
ఇదే బీసీజీ తమను డిమానిటైజేషన్ మానిటైజేషన్ కమిటీకి కేంద్ర స్థాయిలో కమిటీకి అధ్యక్షత వహిస్తున్నప్పుడు బీసీజీ దానికి కన్సల్టెంట్. అప్పుడు మీకు తీయగా ఉంది, మంచిగా కనిపించింది, ఇప్పుడు చేదుగా అనిపిస్తుంది. వాస్తవం మేమేం చెప్తా ఉన్నామంటే, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ ఎందుకంటే ఇంత సీనియారిటీ వచ్చింది, 40 ఏళ్ళు రాజకీయంలో జీవితం మొత్తం గడిపిన వాడు. జిఎన్ రావుని తిట్టావు, విజయ్ కుమార్ గారిని తిట్టావు. నేను ఇప్పుడు ఇంకో విషయం కూడా మీకు చూపించబోతా ఉన్నాను, ఇంకొకసారి చూడండి. ఆయన ఏం చెప్తారంటే, సడన్ గా శివరామకృష్ణ కమిటీ అక్కడే పెట్టమందంట. ఎక్కడ? అమరావతిలో. అసలు ఎక్కడన్నా పెట్టండి స్వామి, ఇక్కడ పెట్టద్దు అని చెప్పింది. ఇదిగో ఒక్కసారి దయచేసి మీరు చూడండి ఈ శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందో. ఈటీవీలో వేసిన స్టోరీ ఇది. ఆ రోజుల్లో ఓకే, ఒక పని చేద్దాం. ఇది మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే ఈ సినిమా మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే పక్కన పెట్టండి, మీకు ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు నిజంగా ఈ దేశం పట్ల, ఈ పరిపాలన పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, అవగాహన లేకుండా రాజకీయ అవసరాల కోసమే మాట్లాడేవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన శివరామకృష్ణన్ చాలా పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి, పెద్ద నిపుణుడు, ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. ఓకే, ఇప్పుడు ఈ మూడు రాజధానుల వ్యవహారం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి లోక్ సత్తా అనే పార్టీని ప్రారంభించి ఆ పార్టీని నడుపుతూ ఒక మనం కూడా ఆయన్ని చాలా గౌరవప్రదంగా చూస్తాం. జయప్రకాష్ నారాయణ గారు, మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్రానికి మంచి చేస్తుందంటారు లోక్సభ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. అధికార వికేంద్రీకరణతోనే మంచి పరిపాలన జరుగుతున్నారు. ఇదే సమయంలో ఏపీకి మహానగరం కూడా అవసరమేనని చెప్తున్న జెపితో మా ప్రతినిధి అజయ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి చర్చ మొదలండి. వారం రోజుల్లో నిపుణుల కమిటీ ఒక ప్రతిపాదన ఇవ్వనున్న నేపథ్యంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయమైనవి. అయితే ఇదే అంశంపై మనతో పాటు స్పందించేందుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మనతో ఉన్నారు. అతన్ని అడిగి దీనిపై ఎలా ఆలోచిస్తారో ఆయన మాట తెలుసుకుందాం. జగన్ మూడు రాజధానులు ఉన్న పాటల రాజధాని అంటే అన్ని ఒక చోట తప్పదు, ప్రదేశాల కన్నా మన దేశంలో మధ్యప్రదేశ్ చూడండి, గోపాల్లో కొన్ని ఉన్నాయి, గ్వాలియర్లో కొన్ని ఉన్నాయి, గుంటూరులో మరి కొన్ని ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలో సమ్మర్ క్యాపిటల్ చోట మెట్రీ క్యాపిటల్ చోట నాగ్పూర్ కాబట్టి మీరు ప్రభుత్వం ఒక చోట, అట్లాగే చట్టసభ ఒక చోట, కోర్టు ఒక చోట తప్పైతే సౌకర్యం కోసం కోర్టు ఓకే మళ్ళీ కూడా మీకు వినిపిస్తాను. ఇది ఆయన ఏం చెప్పారు, జేపీ గారు, ప్రభుత్వం ఒక చోట, లెజిస్లేటివ్ ఒక చోట, అదేవిధంగా జ్యుడిషియల్ ఒక చోట ఉండొచ్చు, తప్పేం లేదు, విదేశాల వరకు వెళ్ళక్కర్లేదు, మన దేశంలోనే ఇలాంటి చాలా నమూనాలు ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో 14 రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట ఉంది, రాజధాని ఒక చోట ఉంది. ఇవన్నీ నిపుణుల అభిప్రాయాలు. జయప్రకాష్ నారాయణ గారు ఏం తక్కువ కాదు కదా, శివరామకృష్ణ అక్కడే పెట్టమన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు చూపించాను, ఇప్పుడు ఏమన్నాడు ఆయన, అసలు సూపర్ క్యాపిటల్ ఉండకూడదని చెప్పాడు ఆయన. ఒకే చోట కేంద్రీకరించద్దు, 13 జిల్లాలకి విస్తరించమని చెప్పారు, చెప్పింది ఆ కమిటీ. ఆ రోజు ఏం చెప్పి, ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కమిటీ నివేదిక మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మరి ఏ మీకు బాధ్యత లేదా, మీకు చేత కాలేదా? మీ సొంతంగా మీ అవసరాల కోసం, మీ ఇష్టాయిష్టాల కోసం కదా నారాయణ గారితో కమిటీ వేసి మామ అనిపించింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఆయన, మొత్తం వీళ్ళందరినీ కూడా కించపరచడమే. ఎవరో ప్రభుత్వ సలహాదారు, సీఎం సలహాదారు చెబితే, అజయ్ కల్లాం గారు చెబితే జిఎన్ రావు రాసి ఇచ్చాను అన్నాడని చెప్తే అంటే ఏంటి, వాళ్ళని కించపరచడమే. దీనికి చులకన భావం ఎందుకు ఈ వ్యవస్థ మీద, ఈ అధికారుల మీద ఎందుకు చులకన భావం చంద్రబాబు నాయుడు గారు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
ఇప్పుడు ఎవరైనా ఏ పరిపాలకుడైనా జరిగిన తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన అంచనా ప్రకారమే అమరావతికి 109,000 కోట్ల రూపాయలు కావాలి. సో 109,000 కోట్లు ఇవాళకి ఇవాళ బీరువాలో తీసి ఎవరో పెట్టలేరు. అది ఒక టైంలో ఒక 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత డబ్బు మన దగ్గర లేదు. సో 10 ఏళ్ళకి 20 ఏళ్ళు అవుతుంది. ఎందుకు లేదని అంటున్నానంటే ఈ అమరావతి కోసం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది అంత 5,700 కోట్లు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,500 కోట్లు. మీరు బాండ్ల ద్వారానే ఇతరత్ర రేజ్ చేసింది మిగతా అమౌంట్. మన రాష్ట్ర ఖజానా నుంచి పెట్టింది దాదాపుగా 300 కోట్ల లోపు. మీరు తెచ్చిన దానికే 570 కోట్ల దాకా వడ్డీ కడుతున్నాం. సో ఇది మనం పెట్టుకుంటూ పోతే అది 2-3 లక్షల కోట్లకు చేరుతుంది. ఇంత సాధ్యమా? ఇప్పుడు అయినా సరే మౌలికంగా ఒక విషయం మీరు ఆలోచించాలి. రాజధాని అంటే క్యాపిటల్లో అవసరమైన వసతులు కల్పించుకోవడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. కానీ మహానగరాన్ని కడదాం అనుకున్నాడు ఈయన, కులు కుతుబ్షాలాగా. దీనికి మహా పేరు కావాలి, జీవితం మొత్తం చరిత్రలో నిలిచిపోవాలన్నాడు కులి కుతుబ్షాలాగా ఒక మహానగరాన్ని. ఇది చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజధాని, మన వాళ్ళందరూ సుభిక్షంగా ఉండడం కోసం నిర్మించిన రాజధాని అని చెప్పుకోవాలనుకున్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో ఇదంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి. జరిగినట్లయితే అన్ని ప్రాంతాలకి సమతుల్యత వస్తుంది. అలా వచ్చినట్లయితే ప్రాంతీయ విద్వేషాలు ఉండవు, అందరికీ సమానమైన గౌరవం దక్కుతుందనేది ఆయన ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? మీరు విశాఖపట్నంలో పెడితే అనంతపురం వాడికి 8 కిలోమీటర్లు, పులివెందులకు 8 కిలోమీటర్లు, కుప్పానికి 8 కిలోమీటర్లు లెక్క పెట్టి చెప్పాడు ఆయన ఇవాళ నిన్న చూశాను మీడియాలో. మరి ఢిల్లీ ఇక్కడికి 8 కిలోమీటర్లయ్యా? మరి ఢిల్లీ అక్కడ ఉంది కదా, దూరం అయిపోయింది కదా. మొన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాజధాని? హైదరాబాద్ కదా. శ్రీకాకుళం వాడు రోజున్నర ఎందుకు ప్రయాణం చేసి వెళ్ళాలి? అనంతపురంలో ఒక రోజంతా ప్రయాణం చేసి ఎందుకు రావాలి? రాజధాని అంటే అనువైన ఒక నగరంలో నిర్మించుకునే మౌలిక వసతులు, పరిపాలనా వసతులు కదా. దానికి దూరం కొలిచి, టేబుల్ పెట్టి దూరం కొలిచి చెప్తున్నాడు ఈయన. అంటే వాళ్ళకి ఎక్కడో చోట చెప్పగా రుచించకపోదు, ఈ రాయలసీమ వాసులు అందరూ వ్యతిరేకించకపోరని ఒక నమ్మకం. పైగా ఆయన ఎప్పుడు గోబెరిసం నమ్ముకున్నవాడు, ఒకే విషయాన్ని పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమ. ఇంకా పూర్వకాలం పద్ధతులు కత్తి కాంతారావు సినిమాల్లాగా చూపిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దీక్షలు పెట్టి ఎవరో చూశారు మధ్యాహ్నం, ఎవరో మహిళ 4 గాజులు ఆమె చందా ఇచ్చారు, వారికి నేను రుణపడి ఉంటాను. ఎవరో మహిళ భర్తకు చెప్పకుండా సభకు వచ్చారు, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త వారి మీద ఆగ్రహించకూడదని చెప్పి ఈయన వారికి ఫోన్ చేసి సముదాయించడం. ఏంటి డ్రామా? ఈ డ్రామాలో ఇంకా పూర్వం నేను చెప్పినట్టు కత్తి కాంతారావు సినిమాల్లాగా చూపిస్తే ఎట్లాగా? జనం అందరూ ఏమనుకుంటున్నారు అసలు? తర్వాత ఈయన మాయలో పడి బతికి బట్టగట్టిన పార్టీ ఏదైనా ఉంటుందో సార్ చెప్పమని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చంద్రబాబు మాయలో పడిన ప్రతి ఒక్కడు గిలగిలగిలగల తన్నుకున్నారు కదా రాజకీయంగా. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ కమ్యూనిస్టుల టర్న్ వచ్చింది. ఈ రాజధానిలో చంద్రబాబు నాయుడు చేసే ఉద్యమంలో ఆయన ఇన్వాల్వ్ చేశాడు వాళ్ళని. ఇదే పార్టీ పెద్దలు చంద్రబాబు మీద నమ్మకం లేక 7 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయనతో జత కట్టలేదు. ఆయనతో జత కట్టకుండా వేరే పార్టీతో జనసేనతో కలిసి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వారిని నెమ్మదిగా దగ్గర చేర్చుకున్నారు. నారాయణ గారు ఇస్తా ఉన్నారు స్టేట్మెంట్లు. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పేదలకు ఇళ్ల స్థలాలు, పేదలకు భూమి పంపిణీ, తాగునీరు, వైద్య సౌకర్యాల కల్పన, మినిమం వేజెస్, ఇవన్నీ ఉద్యమాలు చేస్తూ ఉండేవి. జగన్ గారి పుణ్యమాని 7 నెలల నుంచి ఇవన్నీ బంద్. మీరు అడగకుండానే అమ్మఒడి కార్యక్రమం, మీరు అడగకుండానే రైతు భరోసా పెట్టుబడి, మీరు అడగకుండానే మంచినీళ్లు వాటర్ గ్రిడ్, మీరు అడగకుండానే ఆసుపత్రులు, మీరు అడగకుండానే వైద్య సేవలు, మీరు అడగకుండానే ఆరోగ్యశ్రీ పెంపు, మీరు అడగకుండానే వైద్యం చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ అదనంగా ఆర్థిక సహాయం, ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా పని లేకుండా పోయింది. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారి కళ్ళు ఉద్యమం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, నారాయణ గారిని అడుగుతున్నాను సూటిగా, కమ్యూనిస్ట్ నాయకుడు, సీనియర్ నాయకుడు ఆయన, ఎప్పుడైనా ఫ్యూడలిస్టులు పక్కన నిలబడి, ఎప్పుడైనా క్యాపిటలిస్టులు పక్కన నిలబడి
మీ కమ్యూనిస్టులు ఉద్యమం చేశారా నారాయణ గారు అని అడుగుతున్నాను. మరి ఏంటి ఇప్పుడు జరుగుతున్నది? ఏంటి ఫ్యూడలిస్టిక్ విధానానికి మీరు మద్దతు పలుకుతున్నారా? ఇదా మీరు ఇప్పుడు చేసే పని? పోను అక్కడ. గతంలో ల్యాండ్ పూలింగ్ సమయంలో ఎస్సీల నుంచి తీసుకున్న భూములకి తక్కువ ఇతరుల కన్నా తక్కువ భూమి ప్రభుత్వం ఇస్తారని ఒప్పందం జరిగింది అప్పట్లో. ఆ రోజు మీరు వ్యతిరేకించలేదు చంద్రబాబు నాయుడు గారి పద్ధతిని. ఆ రోజు అమరావతిలో ఎందుకయ్యా పేదల కోసం కొంత భూమన్న రిజర్వ్ చేయండి, పేదల ఇళ్ల వసతి కోసం కొంత భూమన్న రిజర్వ్ చేయండి అని మీరు ఉద్యమం చేయలేదు. ప్రభుత్వం ఇస్తానన్న కౌలు కొన్ని చాలదు, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అని ఉద్యమం చేయలేదు. ఈ రోజు మాత్రం మీరు మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రయోజనాలని కూడా ఆలోచించకుండా మీరు వాళ్ళ ఉద్యమం చేస్తున్నారు చంద్రబాబుతో కలిసి. మీరు ఆలోచించుకోండి, మీ విజ్ఞత అది, ఎటు వెళ్తున్నాం అనేది మీ విజ్ఞత. ఏదో పాట అన్నట్టుగా ఆ గట్టును ఉంటావో ఈ గట్టును ఉంటావో తేల్చుకునే సమయం ఇది. రాష్ట్ర ప్రయోజనాలు విశాల ప్రయోజనాల పక్షాన ఉంటామా, చంద్రబాబు నాయుడు గారి అనుచరులు వారి సహచరుల ప్రయోజనాల పక్షాన నిలబడతామనేది ఒక సమయం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఏ గట్టును ఉంటామో తేల్చుకోవాలి, అందరం తేల్చుకోవాలి. ఎవరు అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రైతులకు వ్యతిరేకం కాదు, అక్కడ అమరావతి రైతులకు న్యాయం చేయడంలో కూడా పూర్తిగా 100% న్యాయం చేయాలని కోరుకునే వాళ్ళం. అమరావతిలో బ్రహ్మాండమైన లెజిస్లేటివ్ క్యాపిటల్ రావాలని కోరుకుంటాం. అక్కడ సభల్లో అమరావతిలోని ఆ శాసనసభలో నిలబడి మాట్లాడే అవకాశం రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి అక్కడ అమరావతిలో లెజిస్లేటివ్ ఉంటుంది అని అంటే కాదు రాజధాని మార్చేస్తారని. సార్ చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి, చేసే పని కరెక్ట్గా చేస్తున్నామా లేకపోతే స్వప్రయోజనాల కోసం చేస్తున్నామా అనేది ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దని ప్రచారం చేస్తున్నారు, బాగుంది. అమరావతికి మీ ముద్దు అనే విషయం మీరు చెప్పక్కలేదు ఇవాళ కొత్తగా. అమరావతి అంటే మీకు ముద్దు అనే విషయం మాకు 2014 తెలిసిపోయింది. కాబట్టి అమరావతి ముద్దు, రాష్ట్ర అభివృద్ధి వద్దు అనేది చంద్రబాబు నాయుడు నినాదం. నాకు అమరావతి ముద్దు, రాష్ట్ర అభివృద్ధి వద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి నినాదం. ఆ నినాదం ఆయన తీసుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధి అవసరం, అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. ఇంతకన్నా చెప్పేది ఏముంది? అమరావతి ముద్దు అని ఆయనే చెప్పాడు ఇవాళ. పెట్టుకోండి ముద్దు, పెట్టుకోండి అమరావతి. కానీ మిగతా ప్రాంతాలను విద్వేషం తగిలించొద్దు, మిగతా ప్రాంతాల పట్ల ద్వేషాన్ని చెమ్ముద్దని సవినయంగా చంద్రబాబు నాయుడు గారికి వారి అనుయాయులకి విజ్ఞప్తి చేస్తాం. అంటే చంద్రబాబు నాయుడు సమయానుకూలంగా మాటలు మార్చబడు అంటే వెళ్తాడు ఆయన. అది ఆయనకు అలవాటు అయిపోయింది. ప్రజలకి పాత విషయాలు ఏం గుర్తు ఉండమని నమ్ముతాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాల్లో అదొకటి. ఎప్పటికప్పుడు ఇవాళ మాట్లాడింది వరుసగా 4 రోజులు మాట్లాడితే మొన్న మాట్లాడింది గుర్తుండదనే దాని పద్ధతిలో వెళ్తారు. మొన్నటి ఎంత దూరం ఎందుకు? ఇంగ్లీష్ గురించి ఏం మాట్లాడాడు ఆయన? ఇంగ్లీష్ ఉద్యమం చేస్తానన్నవాడు 2017 నేనే ప్రవేశపెట్టాను, ఇంగ్లీషే నేను అన్నాడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ నిబద్ధత లేదనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. సార్ నేనేం మాట్లాడను శివాజీ గురించి, అలా కాదండి. ఎవరెవరు వచ్చారు నేను చెప్పాను కదా, ఆ గట్టును ఉంటావు ఈ గట్టును ఉంటావు అని చెప్పానా నేను? ఎవరెవరు వస్తున్నారు ఆ పక్కన నిలబడుతున్నారు. ఇంకా ఇక్కడ అసలు రానే లేదు. ఒకవేళ నిజంగా మూడు రాజధానులు వస్తే అక్కడ ఎవరు నిలబడ్డారో తెలుసు. ఏదో జరిగిపోతున్న ఆందోళనతో అందరిని బయట తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు. రోజుకొకళ్ళు వస్తారు, అది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్. చంద్రబాబు నాయుడు గారికి కుట్రలకి కుతంత్రాలకి ఏ అంశం కూడా అడ్డు కాదు. మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీషు ఇసుక ఇవన్నీ అయిపోయి రాజధాని తీసుకున్నారు, కొంతకాలం రాజధాని మీద నడిపిస్తారు. అంటే ఇవన్నీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడే స్టేట్మెంట్లు కానీ నిజంగా మనసు నుంచి వచ్చేది కాదు.
ఒక రాష్ట్ర స్వరూపం ఇప్పటికే మన రాష్ట్రం చిన్నదైపోయిందనే ఒక భావన, వనరులు తగ్గిపోయినాయి. నిజంగా చంద్రబాబు నాయుడు ఇలాగే చేస్తూ అమరావతి అభివృద్ధి చేయాలంటే రేపు పొద్దున గ్రేటర్ ఆంధ్ర వస్తుంది, జై తెలుగుదేశం లాగా జై తూర్పుగోదావరి వస్తుంది, జై పశ్చిమ గోదావరి వస్తుంది, కొన్నాళ్ళు పోతే కోనసీమ వేరు, పట్టిసీమ వేరు, రాయలసీమ వేరు కింద రకరకాల ఉద్యమాలు వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇది ఒకే చోట కేంద్రీకరిస్తే వచ్చే కార్యక్రమాలు ఇవన్నీ. ఏదమ్మా రేపు మొట్టమొదటి హై పవర్ కమిటీ మీటింగ్. ఈ మీటింగ్లో మొన్న జిఎన్ రావు గారు ఇచ్చిన కమిటీ నివేదిక, అదేవిధంగా బీసీజీ నివేదిక, ఈ రెండు నివేదికల అమలు, సాధ్యాసాధ్యాలు, అందులో ఉన్న అంశాల మీద చర్చ ప్రాథమికంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను ఒక కమిటీ సభ్యుడిగా. రేపు సమావేశం అయిన తర్వాత ఏ అంశాలు రేపు తీసుకుని చర్చిస్తారు, తదుపరి ఎలాంటి అంశాలు తీసుకుంటారనేది తేలుతుంది. ఈ హైపవర్ కమిటీ నియామకమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది దేనికేనంటే, ఈ నివేదికలు రెండింటినీ వెట్ చేయండి, చర్చించండి, దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు చూడండి, దాన్ని బట్టి ముందుకెళ్దామనేదే ఆయన ఆ కమిటీ వేయడానికి ఒక రీజన్. అమరావతి రైతులు అమరావతి రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను మాట్లాడింది మళ్ళీ చెప్తాను, అంటే ఇక్కడ పదాలు చాలా జాగ్రత్తగా వాడాలి. అమరావతి రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, వారి అన్యాయులు, వారిలో ఒక భయాందోళన రేకెత్తిస్తున్నారు. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దానివల్ల మీ అందరూ నష్టపోతారనేది ఒక భయాందోళన రేకెత్తిస్తున్నారు. నేనేం చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను రైతు పక్షపాతిని అని ప్రకటించారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించారు. కాబట్టి జగన్ గారు ఏ ఒక్క రైతుకి, రైతు కుటుంబానికి ఈ రాష్ట్రంలో అన్యాయం చేయరు, రైతు కంట కన్నీరు చూడకూడదన్నదే ఆయన ఆలోచన. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం చుట్టూ రైతు అంశాలుంటే ఖచ్చితంగా పరిష్కరించేకే ఆయన నిర్ణయాలను అమలు చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడే సీరియస్ సబ్జెక్టు నిజంగా ఒక మనందరికీ కూడా ఒక కన్సర్న్. ఈ రాష్ట్ర అభివృద్ధి 5 ఏళ్ల పాటు కుంటుపడింది. విడిపోయిన తర్వాత ఏం సాధించామో వెనక్కి తిరిగి చూసుకుంటే 4 తాత్కాలిక భవనాలు, అవి తప్ప ఇంకొకటి ఏమీ కనపడిన పరిస్థితి. మళ్ళీ అభివృద్ధి మీద చర్చ ప్రారంభమైంది, ఆ చర్చ ఎటెళ్ళిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి అయితే పండగలు వద్దు, పబ్బాలు వద్దు అంటాడు, అంటే ఆయనకి ఆయన ఆనందంగా ఉంటే మనం అందరం పండగ చేసుకోవాలి బ్రహ్మానందం సినిమాలాగా, ఆయన బాధలో ఉంటే మన అందరం అలా వేరేగా ఆలోచించాలనుకుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకునేది సీరియస్ సబ్జెక్ట్, దీని మీద మనం మాట్లాడుకుంటాం. అలా కదండి, ఇప్పుడు అక్కడ 29 గ్రామాల ప్రజలు కొంత భూమి ఇచ్చారు, వాళ్ళ కన్సర్న్ ఉంది, మేము నష్టపోతామనే బాధ ఉంది, మీరు పిలిపిస్తే రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళ ఆందోళన ఉంది, దాన్ని గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది. ఎందుకంటే అసలు ఇంతవరకు ఆలోచనే తప్ప అమలేం లేదు కదా. ఇలా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రభుత్వం, అప్పుడు కదా వీళ్ళందరినీ ఎలా ఎలా అడ్రస్ చేయాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలని చూసేది. సో గాల్లో మాటలు పెట్టి, గాల్లో దీపంలాగా వీళ్ళందరూ వెలిగించి, దాన్ని ఆరిపోకుండా వాళ్లే చేతులు అడ్డు పెడుతున్నట్టుగా నటించి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఊహాజనిత వ్యవహారాలకి ఎలాగ రెస్పాండ్ అవుతుంది? ప్రజలు కూడా వేచి చూస్తున్నారు, నిజంగా నష్టం జరుగుతుందా, నిజంగా ఇది ఒక అమానవీయమైన సంఘటన నిర్ణయమా అనేది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. రైట్ సార్, మీరు చూస్తారంటే ఈ ఒకసారి ల్యాప్టాప్ లో ఉన్నది చూసేసి హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.